మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ తో పాటు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన నాయకులతో కలిసి ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ మీడియాతో మాట్లాడారు. వేయం నడకస్తున్న సందర్భంగా మిడిమానేరు ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులను రాత్రికి రాత్రి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. కొందరిని కోనరావుపేట పోలీస్ స్టేషన్కు, కొందరిని వేమనాడ పోలీస్ స్టేషన్కు, మమ్మల్ని బోయినపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నేను కేటీఆర్ గారిని కానీ అధికార పార్టీ నాయకులు కానీ సూటుగా ఒకటే అడుగుతున్నాను, మిడిమానేరు నిర్వాసుల సమస్యలు తీర్చడంలో మీరు ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు? అక్రమంగా అరెస్టు చేసినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు ఇస్తాన్న హామీలే మేము అడుగుతున్నాం. గొంతమే కోరికలు అడగటం లేదు. మీరు ఇస్తాను 5,04,000 రూపాయలు కానీ, ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఉపాధి అవకాశాలు కానీ, పెండింగ్ సమస్యలు తీర్చాలని చెప్పి మేము కోరితే మాతో చర్చలకు ఒక 10 మందిని చర్చలకు పిలిచి సానుకూలంగా చర్చించుకొని సమస్య పరిష్కారం చూపుదామని మేము చూపితే మీరు పోలీసులతో అక్రమ అరెస్టు చేయడానికి మా ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా కేటీఆర్ గారికి మేము సూచన విన్నవించుకుంటున్నాం, ఇప్పటికైనా చర్చలకు పిలవండి, మీరు భేషజాలకు పోకుండా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం.